Hi friends, hello Naru. Welcome to our channel THANUJA'S Smart Thoughts. Iroj nenu meeku video lo bendakaya chetney ela prepare cheyalo chesi chupinchabothunnanu. Bendakaya chetney ante chaala mandiki ishtam untundi kada friends. Idi ela cheyalo nerchesukundam. Inkenduku let's get into video. Munduga stove paina oka pan pettukoni andulo 2 tablespoons oil add cheskovali. Oil koncham heat ayyaka andulo wash చేసుకొని కొంచెం పెద్ద సైజ్ లో కట్ చేసుకున్న బెండకాయలను 1/2 kg వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలను యాడ్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని రోట్ లో యాడ్ చేసుకొని అందులోనే సగం కట్ చేసుకున్న పెద్ద సైజ్ ఉల్లిగడ్డను అలాగే 4 నుంచి 5 చిన్న ఉల్లిపాయ రెమ్మలను 1 టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నాక ఈ చట్నీని బౌల్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చట్నీని ఇలానే సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బట్ నేను తాలింపు వేస్తున్నా. తాలింపు కోసం స్టవ్ పైన ఒక pan పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ తాలింపు గింజలను వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి వేగాక అందులో 2 ఎండు మిరపకాయలను యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా వేగాక ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన బెండకాయ చట్నీని యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది ఆప్షనల్. ఇష్టం లేకపోతే యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉండే బెండకాయ చట్నీ ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. బెండకాయ చట్నీ అంటే ఇష్టపడేవారు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. వేడివేడి అన్నంలో నెయ్యితో పాటు ఇది వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం క్రింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.